వెళ్ళిపోతుందిలా. బరాబర్ 12 అవుతుంది మా చిన్న బర్త్డే. ఇప్పుడే బాబు ఫస్ట్ చెప్పిండు అక్కడ, ఫస్ట్ పడంగానే ఈరోజు వండుకోలేదు. రోజు డైలీ వండుకున్నాం మరి, ఈరోజు ఎందుకు వండుకోలేదు. మరి బర్త్డే అంటే రేపు అంటే 30 కాబట్టి బరాబరి ఆగస్ట్ 30 విన్ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్నయ్య అమీర్దాస్, హ్యాపీ బర్త్డే టు యూ నాన్న. పోయినసారి ఇదివరకు నా బొత్తలు ఆగస్ట్ 30:56 మన చిన్న రోజుడు ఆగస్ట్ 30 రోజు అంటే 29th రోజు వాళ్ళు నైట్ మన బొత్తరుండు. నెక్స్ట్ డే ఏంటంటే అది మామూలుగా చెకప్ కోసం పోవాలని టెన్షన్లో నైట్ బోల్లోని పెట్టి పడుకున్న ఆ రోజు. ఆ రోజు సడన్లీ నానే అయితే సిజరీన్ చేసేసి బయటకు తీసేసారు అనమాట. 1 ఇయర్ అయితే చూస్తున్నా కానీ గడిచిపోయింది, అసలు అనుకోలేదు ఎంత తొందర అంటే అంత తొందర. అసలు ఏర్పడదా 1 ఇయర్ అయినట్టు అసలు దీంతో. మీదర్స్ హ్యాపీ బర్త్డే నానే. నా అక్కడ ఫస్ట్ కెమెరా ఆన్ చేయమని చెప్పిండు, ఇప్పుడు కెమెరా ఆన్ చేసిన చెప్తారు అందరికి. ఈరోజు నా బర్త్డే, అందరు బిజీ అండి, నన్ను బ్లెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అని. ఇప్పుడు ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారు, అక్క మీ బాబు బర్త్డే 29th అని, అంటే ఈరోజు అని, అంటే నిన్న డే అంటే ఈరోజు 30 అయిపోయింది కానీ అట్లా అనమాట. కానీ ఈరోజే మా శ్రద్ధ మా హాయ్ నిద్ర పడుతుంది. వీడియో కూడా షార్ట్ అప్లోడ్ చేసిన కరెక్ట్ 12 బరాబర్ 12 అంటే మేము వీడియో రికార్డ్ చేసేటప్పటికి అప్లోడ్ అవుతుంది కదా, అవుతుంది అనమాట. పండుగది 1 ఇయర్ అయిపోయింది కంప్లీటెడ్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు. కానీ మీ బర్త్డే సెలబ్రేషన్ ఎక్కువ పెద్ద చేయట్లేదు, అది ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ ఉంది. ఎందుకే మా శ్రద్ధమ్మ అప్పుడు బర్త్డే కూడా పెద్ద చేద్దాం అనుకున్నాము. అప్పుడు ఏంటంటే తొలగదర్శ వచ్చింది ఆ రోజే పండుగ ఫస్ట్ బర్త్డే. అప్పుడు ఇక మామూలుగా ఇంట్లోనే చేసుకున్నాము, అమ్మ వాళ్ళు వచ్చింది అంతే. ఇప్పుడు ఈ సరన్నా నాన్నగారు చేద్దామంటే మా మామయ్య లేడు కాబట్టి అంత మామూలుగా కేక్ కటింగ్ చేసాం కానీ అంత హడావిడి హడావిడి ఏం లేదు. మిస్ అయిపోతుంది నాన్నయ్య. శ్రద్ధమ్మ కొంచెం మంచిగా వేసుకుంది, అన్ని బెలూన్స్ అన్నీ వేసుకుంది కానీ చుట్టాలను ఉంచుకోవాలని మా చుట్టుపక్కలను మా అమ్మలను మంచిగా ఉంచుకొని కొంచెం మంచిగా వేసుకున్నాము. అన్ని బెలూన్స్ కట్టి మంచిగా కొంచెం 3 kgs కేక్ తెచ్చి మంచిగా వేసినాము. ఈసారి మీ బర్త్డేని చిన్న అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రేపు ఎల్లుండి రాకపోనాం కాబట్టి రాఖీలు పెట్టాలి. బావనేమో షాప్ కాడ పోతాడు, నేను ఇక్కడ షాప్లో కూడా తెచ్చాం కొన్ని రాఖీలు. అట్లా కూడా కొంచెం పిల్లలతో చిన్న కటింగ్ చేద్దామంటే చేసాం కానీ ఎట్లయితే చూడాలి కదా కటింగ్ అనేది. ఇంకా ఫ్రెండ్స్ రేపు వద్దున కలుద్దాం. ఇక ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 12:05 అవుతుంది. లైటింగ్ వాడు పడుకుంటూ తిన్నాడు ఇంత ముందు వచ్చి పడుకున్నాడు, మళ్ళీ మధ్యలో 10 గంటలకు అట్లా లేచింది. అంటే వీడియో లేచిండు తిన్నది, తిన్నమోనేమో 8:30 పడుకొని అట్లే పడుకునేవాడు, లేచేవాడు కాదు. ఈరోజు 10:30కి లేచిండు అనుకో, లేచి మళ్ళీ ఆడుకుంటుండ అట్లా బాగా. అంతకుముందు ఫోన్లో వీడియో ఆన్ చేసాడు, అల్లా కిలకి డిఫరెన్స్ చూస్తాను అనమాట. బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్, ఓకే బాయ్. నా బర్త్డే అయినట్టు ఉంది, నా బర్త్డే అయినట్టు ఉంది. అసలుకి ఇంద్రియా అమ్మకం ఇద్దరు టీషర్ట్లు టీషర్ట్లు కమ్యా అమీర్దాస్ బర్త్డే స్పెషల్ అయితే పిల్లలు ఇద్దరికి సేమ్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాము. బట్టల షాప్లో అడిగితే లేవంటే ఆన్లైన్లో తీసుకున్నాము. ఎక్కడంటే మీషోలో. మా చిన్నోడైతే ఏడుస్తుండు, ఎందుకంటే అప్పుడు పడుకొని లేచిండు, స్నానం చేయించగానే బాగా నిద్ర వచ్చేసింది, పడుకుండు. అప్పటికి సేమియా వండినా కానీ తినకుండానే పడుకుండు, అందుకే ఇంత థిక్నెస్ అయింది. వండినప్పుడు అయితే కొంచెం పల్చగా ఉండే, ఇక సరే వాడు పడుకుండు మళ్ళీ లేపితే ఏడుస్తారని చెప్పి పడుకొని ఇచ్చినాము. మినిమం 1.5 గంటల సేపు తర్వాత లేచిండు వాడు. అమ్మీ హ్యాపీ బర్త్డే టు యూ, పుట్టినరోజు శుభాకాంక్షలు అమీర్దాస్.
తమ్ముడు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటు ఇటు చేత్తో పెట్టాలి, అట్లయితే తింటాడు. నాకు చేత్తో అలవాటు అయింది. ట్రాక్టర్ కమింగ్, యో ఈట్ దట్ ట్రాక్టర్ కమింగ్, ఈట్ బర్త్డే, ఈట్ రా, ఈట్ బర్త్డే. నువ్వు తింటే ఆమె తింటే అవి ఎదురు చూస్తుంది అక్కడ. ఈట్ వాట్ యు వాంట్ దిస్ వంట్ యు వాంట్ దిస్ దిస్ టేక్ టేక్ ఇట్ ఊంచిండు. యు ఆల్సో ఈట్ యు ఆల్సో ఈట్ ఐఎమ్ ఈటింగ్ ఐఎమ్ ఈటింగ్ ఐఎమ్ కొడి కొడి ఎట్లా కాదు వాడు తినడు ఎట్లా ఇగ కొడి కొడి I am eating. Look, look. సేమియా తినడం అయితే ఫస్ట్ టైము. అయితే స్వీట్ ఉన్నాయని వాడు తినబుద్ధి కాలేదేమో. మామూలుగా బనానా ఇట్లా తింటాడు కానీ అదైతే తినలేదు. మరి పొడుగు ఉన్నాయని తెలియదు కానీ తినలేదు వాడు. ఎన్నిసార్లు పెట్టిన తీసేసిండు. ఏ సరే అని అనుకున్నాం. తెల్ల సొక్క తెల్ల సొక్క తెల్ల సొక్క మధ్యలో వేరే సొక్క మధ్యలో వేరే బావా పిల్లలు ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్ వైట్ టీషర్ట్ వేసుకున్నారు కదా. ఒక వీడియో మంచి ఒక షార్ట్ ఇద్దామంటే అస్సలు సపోర్ట్ చేయట్లేదు మా చిన్నోడైతే. చెప్పిన అప్పుడే లేవడం వల్ల ఏంటంటే వాడి కోసం ఎత్తుకొని కొంచెం ఓదార్స్తే మంచి ఫ్రీడమ్ ఉంటాడు. కానీ అప్పటికే సేమ్ ఉండి పెట్టినా లేట్ అవుతుందని చెప్పి తినడం స్టార్ట్ చేసినాం అన్నమాట. I am, we are going. Hey, Mitha, you good boy. Hi, Yappa, hi. Tinnava ra? Aa motham nilesindiga. Aayitha ho chesta. Ee sei ginnela ni dise. Ginnela. Mummy vetindi ga ni dise. Ginnela dise. మా ఇల్లు అయితే అంతా ఆగమాగం ఉంది. ఎందుకంటే పొద్దున బావ షాప్లోకి పోయి రాఖీలు చదిరిండు. నేను మా చిన్నోడు నట్టుకుని పని చేసి వాళ్ళకి స్నానాలు వేయించి వంట చేసి టిఫిన్ పెట్టినా బావ పోతాడని చెప్పి సేమ్యా ఉండినా పండుకున్నాను చెప్పిన. పండుకున్నప్పుడు ఇవన్నీ వంటలు చేసేసిన లేవగానే తినేసిరు. అందుకే ఇంక అప్పటికి నేను చాయ్ కూడా తాగలేదు కనీసం. అప్పుడు టైం వచ్చి 10:30 అవుతుంది. ఇక బావకు టిఫిన్ పెట్టిన తర్వాత నేను సేమ్యా తిని కొంచెం చాయ్ తాగి రిలాక్స్ అయినా. ఈ తర్వాత ఇల్లంతా చదిరి కిందికి షాప్లోకి పోయినా. Like that, very good. Good girl. Okay, put it. నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. చీర కాబట్టి కింద ఉంటే ఇబ్బంది అవుతుంది అని డ్రెస్ చేసుకున్నాను అన్నమాట. ఇక కింద మొత్తం చదివిన తర్వాత ఇలా ఉంది షాప్. అయితే లోపల అన్ని రాఖీలు సెట్ చేసిండు. చెప్పిన బాబు పొద్దున్న సెట్ చేసిన అని చెప్పి నేను వంట చేసే లోపే ఇక రోడ్డు మొత్తం ఖాళీ ఉంది. మధ్యాహ్నం పూట అయితే ఎక్కువ మంది ఉండరు ఎందుకంటే పనులకు పోతారు కాబట్టి. రాఖీలు అయితే ఇవ్వబ్బా తెచ్చినాయి. ఇంతకుముందు షార్ట్ కూడా పెట్టినా. అయితే రాఖీల రేట్ అడిగిరు కదా, ఇవి నేను చూపిస్తున్నాను కదా, అవి 35, 40, 25. ఫస్ట్ స్టార్టింగ్ 5 రూపీస్ నుంచి 50-60 దాకా తెచ్చినాం కాస్ట్. అయితే ఇవన్నీ 35-25 ఇట్లా బాక్స్లలో. ఇవి మామూలుగా బయట ఉంటే అట్లా రేట్లు రాఖీని బట్టి రేటు. రాఖీలు రేట్ ఎక్కువనా తక్కువనా కామెంట్ చేయరు. మీరు కొన్నారు కదా ఇంతకుముందు కొని కట్టిరు కాబట్టి. కొన్ని స్వీట్లు కూడా తెచ్చారు అమ్మడానికి పిల్లలకు చోటాబేమి. ఇవి కాస్ట్ 20-25 రూపీస్. చైన్ ఇవి కూడా తెచ్చారు, అవి 20 రూపీస్ చైన్. పిల్లలు ఇటు సైడ్ ఉన్నాయి, పిల్లలకు మళ్ళీ పెద్దలకు కూడా తెచ్చారు ఇవి ఇటు సైడ్. ఇక షడ్డం అయితే షాపులు ఉండడం కొత్త కాబట్టి ఆమె ఇష్టంగా అన్నే కూర్చుంది కౌంటర్ కాడ. స్వీట్లు కొన్ని తెచ్చినాం ఎక్కువ తక్కువ తెలియదు ఎందుకంటే ఖరాబ్ అవుతాయని చెప్పి. ఈ రాఖీలు ఏమో దుర్గమ్మకు కొంతమంది పెద్దవాళ్ళకి కట్టడానికి తెచ్చారు. అవి 15-10 అంతే, 5 రూపీస్ నుంచి స్టార్ట్. అవి పెద్ద రాఖీలు. మళ్ళా దూది రాఖీలు కొన్ని చిన్న సైజు పెద్ద సైజు. అవి ఎందుకంటే వీటితో పాటు జత వేసి కడతారు కొంతమంది, లేకపోతే నార్మల్గా ఉత్త కట్టుకుంటారు ఇప్పుడైతే.
అవి కొంచెం ఎక్కడి నుంచి చూద్దాం. ఈ శ్రద్ధమ్మకి అది ఇష్టం, అవి తీసి ఇయ్యడానికి రాఖీలు ఏంటి, దూదిరాకులు చేతిలో పట్టుకొని కూర్చుంది వాళ్ళు అన్న వస్తే. ఇక మా చిన్నోడేమో మెట్లు ఎక్కుతా ఉండు ఒక్కొక్క స్టెప్పు, ఇంతకుముందు ఒకసారి ఎక్కిండ్రు మూడు సార్లు, ఇప్పుడైతే ఇక మొత్తం ఏకంగా కింద ఇచ్చిపెడితే పైన దాకా వానంతలా వాడేపోతుండు. కానీ నేను ఎన్నుకుంటా ఇప్పుడు వీడియో తీస్తున్నా కాబట్టి పక్కకున్నా లేదంటే మన పక్కకు ఉంటే నాకు భయం పడబడదా అని చెప్పి స్టిఫ్గా పట్టుకుంటుండు. కానీ ఎంతైనా జాగ్రత్తగా మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. ఇక పిల్లలందరూ వచ్చి అంత ఆడుకుంటా ఉండ్రు, ఎక్కువ కొట్లాడతారు ఎందుకంటే మా చిన్న ఎత్తుకోవడం చాలా ఇష్టం పిల్లలకు. కానీ వాడేమో ఓడు ఎక్కువ శాతము. ఇక పోతే ఒకవేళ ఒకళ్ళ దగ్గర పోయినాకో నేనంటే నేనని కొట్లాడతారు. ఇక మళ్ళీ మా శ్రద్ధలకు సోపతి పోతుంది, మా తమ్ముని నేను ఎత్తుకుంటా మీరు వద్దని చెప్పి. అయితే మన షాపు సదిరిన వీడియో పెట్టినప్పుడు అయితే స్టెప్స్ బయట నేను చూపించిన, ఒకళ్ళు ఇద్దరైతే అక్క లోపల స్టెప్స్ వేసుకోవచ్చు కదా బయటకు వేసుకురు మంచిగా ఉంటుంది కదా అంటే, మా ఇల్లు అసలు నేను చెప్తా ఎంత వెడల్పు పొడు కానీ మొత్తంలో సరౌండింగ్లో 27 గజాలు మాత్రమే మా ఇల్లు. కింద అంతే 2 రూములు చిన్నగా, మీద అంతే. నైట్ అయిపోయింది, టైం వచ్చి 8:30 అవుతుంది. ఒక 4 రూమ్ వచ్చారు అంతే, ఎందుకంటే నైట్ ఎక్కువ ఏం రారు, మళ్ళీ పొద్దున్న వస్తారు అంటే ఎక్కువ శాతం అయితే అంత ముందుసారి. ఇంకోటి ఏంటంటే మేము బంద్ చేసి బరాబరి ఈ రోజుకి 1 సంవత్సరం అవుతుంది ఇంచుమించు. ఈరోజు నాన్నగారి బర్త్డే కాబట్టి ఆ రోజు బర్త్డే రోజు పొద్దున్న షాప్లోకి వచ్చిపోయామంటే తర్వాత డెలివరీ అయినాక బాగా వచ్చింది కానీ తక్కువ తక్కువ ఎక్కువ ఏం రాలేదు. పొద్దున ఒక గంట సేపు ఉండి స్కూల్కి పోయి మళ్ళీ నైట్ వచ్చి ఒక గంట సేపు ఉండేవాళ్ళు ఉండేటోడు. ఫుల్ డే అయితే ఆగస్టు పోయిన ఇయర్ ఆగస్టు 29th రోజు ఫుల్ డే నేను ఉన్న రోజు. ఇక అప్పటి నుంచి అయితే ఫుల్ డే లేనేలేము. ఇవాళ ఈ రోజున్న బరాబరి 1 సంవత్సరం క్రితం ఇప్పుడు అంటే ఈసారి మా చిన్నడు పుట్టిండు అంటే 6:55 పుట్టిండు. ఇప్పుడు 8:35 అవుతుంది ఇప్పటిసరికి పుట్టేసింది మా చిన్నోడు. నేను హాస్పిటల్ ఉన్న పోయిన సంవత్సరం అయితే ఇంకా ఈరోజు అయితే మొత్తం రాఖీ లోపలనే ఉంచినాం. రేపు పొద్దున్న అయితే బయట పెడతాం ఈడ, ప్రతిసారి ఇన్నే పెడతాం. పోయిన సంవత్సరం 2 ఇయర్స్ నుంచి లోపల పెట్టాము కానీ అంతకుముందు అయితే ప్రతిసారి ఇక్కడనే బయట పెట్టేవాళ్ళము. ఏమైందన్న శ్రద్ధ పాలకులు ఎదురుతా ఉంది తీసుకున్నావు శ్రద్ధమ్మ పాలకులు వస్తున్నావు. చిన్నకైతే ఇంకా బాగా వచ్చేటప్పుడు కేక్ తీసుకుని వస్తాను. మా చిన్నోడు పొద్దున్నే పడుకునేవి అనుకోలేదు, మధ్యాహ్నం 1 నుంచి ఇప్పటి వరకు 8:30 అవుతుంది. పంట మాత్రం లేవాడు, కేక్ కటింగ్ ఎట్లయితుందేమో చూడాలి. బాగా 9:30 అవుతుంది, డేలు అయితే 9 ఇట్లొచ్చు. ఈసారి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పిండు, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చాక కేక్ కటింగ్ చేయాలి. అమ్మయ్య మొత్తానికి బావ అయితే వచ్చిండు, బావ వచ్చేసరికి 10 అయింది, కాలు చేయలు కట్టుకొని అన్ని వేసరికి 11 అయింది. ఇక పిల్లలందరూ పాపం మా చిన్నోని కేక్ కటింగ్ కోసము 10 వరకు ఉండు, వాళ్ళ పిల్లలు పోగానే బావ వచ్చేసిండు అనమాట. ఇదైతే నానిగాని కేకు ఎట్లుందో కామెంట్ చేయండి. కూల్ కేక్ ఇది, కానీ బావ వచ్చేసరికి మా చిన్నోడు పడుకుండు, వాడిని లేపి లేపి ఈ డ్రెస్ అయితే వేసిన. పొద్దున కూడా కొత్తదే కానీ ఇది అయితే బర్త్డే కోసం స్పెషల్గా తెచ్చినాం. కొంచెం ముందు కోసిన లేకపోతే మధ్యాహ్నం కోసిన మంచిగా వాడు ఎగ్జామెంట్గా కోసేవాడు. వాడైతే నిద్ర మబ్బుల్లో ఉండి ఇప్పటికి కూడా ఒక కేక్ కటింగ్ అయిపోయేంత వరకు అట్లాడు, తర్వాత కొంచెం రిలీఫ్ అయ్యి మళ్ళీ ఆడుకున్నాను అనుకో. ఇలా చిన్న కేక్ కటింగ్ అయితే చేయించినాము. ఇక మా అత్తమ్మను మా బావ వాళ్ళని అయితే కూడా విలువలేదు, మా నడపక అయితే లేదనుకో. మా అత్త ముందు కానీ పడుకుంది, ఎందుకంటే అప్పుడు టైం 11 బాగా అవుతుంది. శ్రద్ధ వాళ్ళ ఫ్రెండ్ ఈమె ఒక్కతో ఉంది, ఎందుకంటే ఆమె మా ఇంటి ముందరనే కాబట్టి ఆమె ఒక్కతుంది, లేదంటే ఈమె కూడా మిస్ అయ్యేది. ఫస్ట్ అయితే 1 రూపీ కాయిన్తో 5 సార్లు అయితే కటింగ్ చేయించిన. ఇంట్లో ఫోన్లో వీడియో దిగమన్నా ఒక షార్ట్, ఎందుకంటే ఇలా ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కాబట్టి ఆ ఫోన్లో అయితే దిగమన్నా. చాలా రోజులకు ఆ ఫోన్లో వీడియో తీయడము. మా చిన్నోడు అయితే అసలు నా మీదకి దిగట్లేదు, ఎందుకంటే వాడు నిద్ర మబ్బులు ఉండు కాబట్టి, లేదంటే అది పీక్ పందిరి వేసేవాడు, అసలు కేక్ మొత్తం స్మాష్ చేసేవాడు. ఎందుకంటే మామూలుగా ఒక దగ్గర కూర్చోడవాడు అంటే కరెక్టే మేలుకుతూ ఉంటే నిద్ర మబ్బులు కాబట్టి స్టడీ ఒకటే దగ్గర ఉండు, ఎటు పోవట్లేదు, ఏది ముట్టట్లేదు. ఇక ఫస్ట్ బాగా పెడుతుండు కానీ మనకి టేస్ట్ చెప్తున్నా కొత్త కొత్త తినడు, పొద్దున కూడా సేమ్ అస్సలే తినలేడు. టేస్ట్కి అలవాటు అయితే మాత్రమే తింటాడు అనమాట. బావ ఎన్నిసార్లు పెట్టినా అసలు తినలేదు. ఫస్ట్ శ్రద్ధమ్మ తిని చూపించింది, తర్వాత కొంచెం తింటుండు. మేము ఏదైనా వాడు తిన్నప్పుడు ఏంటంటే మేము తిని చూపిస్తాం మనకి, తర్వాత నెక్స్ట్ వాడు ట్రై చేస్తాడు. ఇక శ్రద్ధమ్మ తిన్నాక కొంచెం బాగా పెడితే కొంచెం టేస్ట్ చేసిండు, ఇప్పుడు నేను పెడితే తింటాడు చూడరాగా.
తర్వాత కొంచెం కొంచెం ఒక 5 సార్లు పెట్టినా తినడానికి టేస్ట్ అయితే వేసిండు. పొద్దున సేమియా అనే కొంచెం తిన్నాడు, మొత్తం ఉంచేసిన వాడు. తర్వాత శ్రద్ధ అయితే పెడదామని ప్రయత్నించింది కానీ తినలేదు. బాగా ఏం చేసినంటే ఫోన్ పట్టుకొని వాని చూపించిండు దాంట్లో కెమెరాలో, అప్పుడు టేస్ట్ చేసిండు. అవి చూపిస్తుండు, ఇప్పుడు టేస్ట్ చేస్తాడు కదా, వన్ టైం పెట్టుకుండు. కానీ మా నాన్నగారి బర్త్డే కొంచెం పెద్ద చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే శ్రద్ధమ్మ బర్త్డే ఫస్ట్ బర్త్డేనే పండగ రోజు వచ్చింది, వీలుగాల చిన్నగా చేసినాం, ఏదైనా కొంచెం పెద్ద చేద్దామంటే అసలే వీలు కాలేదు. ఇంకోటి ఏంటంటే నాన్నగారి పుట్టు వెంట్రుకలు కూడా 9 మంత్స్లో ఇద్దామని అనుకున్నాము. ఇంకోటి తిరుపతిలు, అవి శ్రద్ధమే కూడా తిరుపతినే తీసినాము. ఒక 1 మంత్ ముందు రిజర్వేషన్ కోసం పోతే చాలా ఇబ్బంది అయింది, వీని అట్లా కాకుండా ఉండొద్దు, కనీసం 3 మంత్స్ ముందే రిజర్వేషన్ చేద్దాం అనుకున్నాము. కానీ అది కూడా కుదరలేదు. ఇక నెక్స్ట్ టైం ఏమైనా పుట్టు వెంట్రుకలు, నెక్స్ట్ బర్త్డే కొంచెం మంచి సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాము. మేమైతే ఒకరికొకరు తినిపించుకున్నాము. ఇక శ్రద్ధ వాళ్ళ ఫ్రెండ్కు ఒక బౌల్లో పెట్టిద్దామని చెప్పి బౌల్ తీసుకురాను వేయండు, ఎందుకంటే ఇది కూల్ కేక్ కదా, కవర్లో పెడితే ఖరాబ్ అవుతుందని చెప్పి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మమ్మీ కూడా నాకు ఫ్రెండే, మా ఊర్లో నాకు ఎక్కువ ఫ్రెండ్ అంటే వాళ్ళ మమ్మీయే. ఇంకోటి గమనించరో లేదో, ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు శ్రద్ధ నాకు తినిపించి నా మొహానికి అట్లా అలాగే కేక్ కూసింది. నాకెందుకు కూసినవరా కన్నా అంటే తమ్ముని కూయలేదు కదా, అంటే తమ్ముడు చిన్నోడు కదా మమ్మీ, అందుకే తమ్మునందుకు నీకు కూసిన అని చెప్పింది. నేను కూడా మా చిన్నోడు కొంచెం లైట్గా అట్లా అట్లా కేక్ అయితే చెంపలు కానిచ్చినా, కానీ కేక్ మాత్రం టేస్ట్ బాగుంది. మా చిన్నోనికి అయితే నిద్రమంబ అంతా పోయింది. కేక్ కటింగ్ తర్వాత గంటన్నరసేపు ఆడిండు, అంటే 12:30 వరకు మెలుకుతూనే ఉన్నాడు మాతోనే. మేము కూడా వండుకునేసరికి ఆ టైం అయిపోయింది ఆ రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడియో చూసిరు కదా, ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.